హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గడ్డం గురించి ఈరోజు మరొక వీడియోతో ముందుకు రావడం జరిగింది కొంతమంది టీనేజర్లలో గడ్డం త్వరగా రాదు దీంతో గడ్డం వస్తే బాగున్నని మనసులో బాధపడుతూ ఉంటారు ఇక గడ్డం పూర్తిగా ఉన్నవారికేమో తెల్ల వెంట్రుకులతో బాధపడుతూ ఉంటారు మరి గడ్డం వేగంగా పెరగాలన్నా తొందరగా రావాలన్నా అలాగే గడ్డంలో ఉన్న తెల్ల వెంట్రుకులు నల్లగా మారాలన్నా ఈరోజు మనం ఒక అద్భుతమైన రెమెడీ గురించి తెలుసుకుందాం మరి ఈ రెమిడీ గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా మన విఆర్ మీడియా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్ ఇక ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది మనకు చాలా విరువిగా లభిస్తుంది ఉల్లిపాయను తీసుకొని ఇప్పుడు చూపిన విధంగా తురుముకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా ఒక పేస్ట్ అయ్యేంత వరకు ఉల్లిపాయను తురుముకొని దాన్ని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి ఇక ఉల్లి పేస్ట్ను తురుముకొని ఈ బౌల్లో తీసుకున్నాక ఇక ఆ తర్వాత మనకు కావలసిన మరో ఇంగ్రీడియంట్ వ్యాజలైన్ వ్యాజలైన్ కూడా మనకు ఎంతో విరువుగా లభిస్తుంది ఇక ఈ ని కూడా ఇప్పుడు చూపిన విధంగా హాఫ్ స్పూన్ మోతాదులో తీసుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన మూడవ ఇంగ్రీడియంట్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనేది గడ్డం పెరుగుదలకు అలాగే హెయిర్ రీగ్రోత్కు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇక దీనిని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్ ఈ మిశ్రమంలో మనం యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక పేస్ట్ అయ్యేంత వరకు దీనిని ఇలా కలుపుతూ ఉండాలి ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకు కావలసిన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బీడ్ మీద ఈ పేస్ట్ ని అప్లై చేయాలి ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ పాటు దానిని బీడ్ మొత్తం ఈ పేస్ట్ పట్టేలా అప్లై చేస్తూ ఇలా రబ్ చేస్తూ అప్లై చేయాలి చూసారు కదా ఈ విధంగా ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ వరకు ఈ మిశ్రమాన్ని గడ్డం పూర్తిగా అప్లై చేసుకోవాలి ఇది మన స్కిన్ ఫిగ్మెంటేషన్ని తగ్గించడమే కాకుండా ఫిగ్మెంటేషన్ కారణమైన మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది దీంతో మన తెల్ల జుట్టు అనేది తగ్గి నల్లగా మారటాన్ని హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ రీగ్రోత్ చేసి గడ్డం పెరగడానికి ఇది ఎంతో బాగా సహాయపడుతుంది ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ని గడ్డానికి అప్లై చేస్తూ ఉంటే ఎంతో మంచి రిజల్ట్ ను కలిగిస్తాయి ఇది మన గడ్డం పెరుగుదలకు గానీ జుట్టును బలంగా మార్చి తెల్ల వెంట్రుకులను నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మునివేలుతో ఈ మిశ్రమాన్ని గడ్డంపై మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచండి ఇక ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెమెడీని కనుక రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే గడ్డం ఒద్దుగా గుబురుగా పెరగటమే కాకుండా గడ్డంలోని తెల్ల వెంట్రుకులు నల్లగా కూడా మారుతాయి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిచ్చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్